వివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. అంతేకాదు కుటుంబాలు కుటుంబాలే రోడ్డును పడుతున్నాయి. ఆడమగ అన్న తేడా లేకుండా వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. తద్వారా భార్యను భర్త చంపడం లేదా భర్తను భార్య చంపడం ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన భార్యనే చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు జిల్లాలో జరిగింది. బాధితురాలు కుటుంబం పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంగళూరు జిల్లాలోని దేవనహల్లి తాలూకు బడావనేలికి చెందిన జయంతి, లక్ష్మీపతి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి పెళ్ళే 16 సంవత్సరాలైంది. ఈ జంటకి ఓ కూతురు కూడా ఉంది. జయంతి తన భర్త, కూతురు, అత్తమామలతో కలిసి హాయిగా ఉంటున్నారు. చాలా ఆనందంగా గడుపుతున్న జీవితం. ఈ సమయంలోనే లక్ష్మీపతికి విజయపుర పట్టణానికి చెందిన ఓ బ్యూటీ పార్లర్ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. మొత్తానికి భర్త గురించి అన్నీ తెలుసుకుంటే ఆ బ్యూటీ పార్లర్ ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో ఆ విషయం గురించి జయంతి నిలదీసింది భర్తను. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు. ప్రతిదానికి భార్యను అవమానించడం, అనుమానించడం చేసేవాడు. జయంతిపై కక్ష పెట్టుకున్నాడు. ఇక భర్త పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని ఆమెను నిత్యం వేధించేవాడు. ఈ విషయాలు కూడా ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. ప్రతిరోజు ఇలాంటి వేధింపులు నిత్యం జరుగుతూ ఉండేవి. 16 ఏళ్ళు పెళ్లి తర్వాత ఇప్పటికీ ఇలాంటి వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జయంతికి ఉరి వేసి హత్య చేసేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి ఏమీ ఎరగనట్టు తీసుకువెళ్ళాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లేసరికి కన్నీరు మున్నీరయ్యారు. లక్ష్మీపతి తమ కూతుర్ని హత్య చేశాడని జయంతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. మొత్తానికి అక్కడికి పోలీసులు చేరుకుని వారిని శాంతపరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అన్ని కోణాల్లో. ఇప్పటికే లక్ష్మీపతికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం అతను ఎక్కడున్నాడే దానిపై మొత్తం పూర్తిగా పోలీసులు అన్ని విచారణ చేస్తూ ఉన్నారు. తమ కూతుర్ని 16 సంవత్సరాలైన వివాహమైన తర్వాత ఇప్పుడు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ పెట్టుకుని తమ కూతుర్ని చంపేశాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.